ఏపీ ఉద్యోగులకు మరో కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేయగా 16వ తేదీ నుండి నిషేధం అమలులోనికి వచ్చింది. అయితే ప్రభుత్వం బదిలీల గడువును 22 సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిషేధం 23 నుండి అమల్లోనికి వస్తుంది. ఎక్సైజ్ శాఖకు మాత్రం 30వ తేదీ వరకు బదిలీల గడువు పొడిగించారు. వీరికి 1వ తేదీ నుండి బదిలీలపై నిషేధం ప్రారంభమవుతుంది. బదిలీల విషయంలో గందరగోళం నెలకొందని విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది. బదిలీల్లో కొన్ని శాఖలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు. మరికొందరు ఉద్యోగులు మాత్రం యూనియన్ల మద్దతును ఉపయోగించుకుని ఆఫీస్ బేరర్స్ లేఖలు పొందడం ద్వారా బదిలీల నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగులకు యూనియన్ ఆఫీస్ బేరర్ పోస్టుల్లోనూ లేదా ఇతర పోస్టుల్లోనూ ఉన్నట్లు లేఖలు ఇవ్వద్దని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యలు ఉండడంతో ఇప్పుడు మరోసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించినట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు.